బ్రేకింగ్ న్యూస్. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేసింది హైడ్రా. హైదరాబాద్ లో హైడ్రా హడల్ సృష్టిస్తోంది అక్రమార్కులు అక్రమంగా నిర్మించిన ఇళ్లకు సంబంధించి. దీంతో పాత బస్తీలో భయం నెలకొంది. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన ఇళ్లను కూడా మనం చూడొచ్చు. మూసీ రివర్ బ్యాంక్ లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేశారు ఆర్బీఐ అని చెప్పి, తర్వాత రివర్ బ్యాంక్ తర్వాత క్రాస్ కూడా చేశారు. ఈ మార్కింగ్ మనం చూడొచ్చు. ఏ క్షణమైనా రంగంలోకి బుల్డోజర్లు దిగే అవకాశాలు ఉన్నాయి. తమ ఇళ్ళు కూల్చొద్దు అంటూ బాధితుల ర్యాలీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న వైసీ బ్రదర్స్ కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు కానీ స్పందించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే మనం కూడా చూసాం, ఓవైసీ కాలేజీకి సంబంధించి వాళ్ళు అడిగారు, మమ్మల్ని చంపి ఆ తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. కానీ మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల ఇళ్లను కూలుస్తుంటే మాత్రం పట్టించుకోరా అంటూ వాళ్ళంతా ప్లకార్డులు పట్టుకొని జస్టిస్ నౌ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో తమ ఇళ్లను కూల్చివేస్తారో అంటూ బఫర్ జోన్లో 60 ఇళ్లను ఇప్పటివరకు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి వాళ్ళు చేస్తున్న నినాదాలు ఏంటో విందాం. వాళ్ళంతా తమ ఇళ్లను కూల్చొద్దంటూ హైడ్రాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా తొలి దశ కూల్చివేతల సందర్భంలో మనం చాలా చోట్ల చూసాం హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాను పేదల ఇళ్ళు కూల్చివేసే సమయానికి మా ఇళ్లను కూల్చొద్దు అంటూ హైడ్రాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు బాధితులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. బహదూర్పుర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, ఏంటి బహదూర్పురాల పరిస్థితి? ఎస్ రోహిత్, ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మూసీ నదికి సంబంధించి అయితే వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఏవైతే బస్తీలు ఉన్నాయో మూసీ నదికి సంబంధించి, ఇప్పుడు అయితే మనం ప్రస్తుతానికి బహదూర్పురాలో ఉన్నాం. ఏవైతే ఈ రివర్ బెడ్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే ఇక్కడ నుంచి మనకి మూసీ నది అనేది పక్కనే ఉంది. అయితే ఈ ఇళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఆర్బీఎక్స్ అని చెప్పి లైన్గా అయితే రాయడం జరిగింది. ఇంటింటికి కూడా దాదాపుగా 7-8 ఇళ్ళకి పైగా కూడా మొత్తం ఆర్బీఎక్స్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మనకి ఈ వైట్ ఒక ఇల్లు కనిపిస్తుంది, ఈ రేకుల ఇల్లు, ఈ పక్కన నుంచి చూసుకుంటే నదికి ఇప్పుడు ఏదైతే ఈ రివర్కు ఉందో ఈ మూసీ నదికి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇటు చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా ఎవరైతే ఇప్పుడు సాకలి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఇదంతా కూడా దండాలు కట్టి ఇవన్నీ కట్టి కూడా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మూసీ రివర్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక 50-100 మీటర్స్లో ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రివర్ బెడ్ అంటూ కూడా ఆర్ఎక్స్బి అని చెప్పి అయితే రాయడం జరిగింది. ఇటు చూసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ నుంచి మనకు మొత్తం క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి రోహిత్. మరోవైపు చూసుకుంటే ఇవి ఏవైతే ఆర్ఎస్బి అని రాయడం జరిగింది, ఇవి దాదాపుగా 7 ఇళ్ళకి పైగా అయితే రాయడం జరిగింది. ఒకవైపు నుంచి వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు ఆర్బీఎక్స్ అని రాశారో వీళ్ళు ఇంకా రాస్తున్న క్రమంలోనే ఎవరైతే అధికారులు వచ్చి రాస్తున్నారో వాళ్ళకి వెంటనే అడ్డు కూడా కట్టారనే చెప్పొచ్చు. అంటే అది లోపలికి రాకుండా ఏవైతే కొన్ని ఇళ్లకు కట్టారో అక్కడి వరకు కూడా ఇంకా లోపలికి రావద్దు, మా బస్సులోకి రావద్దు అని చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నా వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఎక్స్ అని ఏదైతే ఉందో ఇలా దాదాపుగా 7 ఇళ్ళకి పైగా అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనం 2 ఇళ్ళని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం కూడా ఇవి అంటే ఏదైతే రివర్కి పక్కన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్లో మొత్తం ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో వాటికి మొత్తానికి కూడా ఆర్బీఎక్స్ అని అయితే రాయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, దీనికి కూడా రాయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రోహిత్. ఇది చూడొచ్చు ఇక్కడ ఇంకోటి ఈ బిల్డింగ్ ఎక్కితే కూడా మనకి మొత్తం చుట్టుపక్కల రివర్ ఎలా ఏ విధంగా ఉంది, ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం మనకి క్లియర్ కట్గా అనేది కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఎంతగానో నినాదాలు చేస్తున్నారని చెప్పాలి. వెంటనే ఖాళీ చేయండి, మేము కూల్చివేతలు చేస్తాము, నోటీసులు ఇస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం అసలు అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఒక రకంగా మీకు ఇల్లులు ఇస్తాము లేదా
డబల్ బెడ్రూమ్ ఇస్తాము అది తను చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం లేదు, మేము ఎంత ఏది ఇచ్చినా సరే మేము ఎక్కడికి కూడా వెళ్ళము, కేవలం ఇక్కడే ఉంటాం, మేము కష్టజీతంతో ఇక్కడికి వచ్చాము, అంటే కష్టజీతం రూపాయి రూపాయి కూడబెట్టుకొని అదేవిధంగా లోన్లు తెచ్చుకొని అప్పు చేసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎన్నో ఇళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము, అలాంటిది ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న దగ్గర కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీళ్ళు ఎన్ని ఇళ్ళ నుంచి ఉంటున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పుడు అధికారులు వచ్చారు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. నమస్తే అండి. సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం. మా ఫాదర్ వాళ్ళు మా తాత వాళ్ళు ఇక్కడనే బతికి ఇక్కడనే ఇల్లు కట్టుకుని ఇక్కడనే స్థిరంగా ఉన్నాం మేడం. కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి, బ్యాంక్ నుంచి లోన్ దొరికింది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1947లో నిజాం నుంచి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది మాకు, మా దగ్గర ప్రతి పేపర్ మా దగ్గర ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, ఇంకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇది ఉర్దూలో ఉంది, ఇది పానీలో ఉన్న లెటర్స్, ఇవి పానీలో ఉంది మాది డాక్యుమెంట్, నిజాం దగ్గర నుంచి మాకు రిలీజ్ అయిన లెటర్స్ ఇవి. దాని తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నిజాం దగ్గర నుంచి ఆయన ఉన్న తర్వాత ఆయన తను ఇంకో కథను కంపెనీ నర్సింహ్లోని వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్నాం. త్రీ డాక్యుమెంట్స్ ప్రకాష్ సింగ్ అని ఇంకో అతని క్యాంపెయిన్ అక్కడ నుంచి మేము కొన్నాం మేడం. మేము కొన్నప్పటి నుంచి కూడా ట్యాక్సీలు కడుతున్నాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారండి? ఒకవేళ మాది మూసి రివర్ బెడ్లో వస్తే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ ఎలా ఇచ్చింది? దాని తర్వాత మేము తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ట్యాక్సీలు కడుతున్నాము, మున్సిపల్ రోడ్లు ఉన్నాయి మాకు, మాకు ఆన్లైన్ అన్ని ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందండి. అయినా కానీ రోజు మాకు వచ్చి సతాయిస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. మేము 50-60 lakhs పెట్టి ఇల్లు కట్టుకున్నామండి, మేము రోడ్డుపైకి వచ్చేస్తాం. డబుల్ బెడ్రూమ్ బేస్ మీద మమ్మల్ని వెళ్ళగొడితే మా పిల్లల స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజెస్ నడుస్తున్నాయి, మేము అప్పులలో కూడుకుపోయినాం, ఆల్రెడీ అప్పులు కడుతున్నాం, మళ్ళీ వీళ్ళు వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటారు, ఆర్డీఎక్స్ అని రాసిపోయారు. ఇంకా ఎక్కడికి పోవాలండి మేము? అప్పుడు ఎప్పుడు వచ్చి అధికారులు ఇలా రాసి వెళ్ళారు, మరి అప్పుడు మీరు అధికారులను ప్రశ్నించారా అసలు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు సార్ మీరు ఎందుకు రాస్తున్నారంటే, బాబు మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మండల ఆఫీస్ వాళ్ళు వచ్చారు, మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి మార్గం అని అంటే మాది మూసి రివర్ బెడ్లో రాదండి, మేము లాస్ట్ మొత్తం కార్నర్లో ఉన్నాం. కానీ అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిర్రు, అప్పుడు వాళ్ళకి కనిపించలేదా రే ఇది మూసి రివర్ బెడ్లో ఉందని? వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్సే కదా, వాళ్ళకి తెలియదా అప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారండి? మేము డబ్బులు కట్టి అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు డిమాలిష్ చేస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, పేద ప్రజల మీద మీరు ఈ ప్రయోగాలు చేయకండి. మీరు ప్రయోగాలు చేసేది ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి చేయండి. మేము కూడుకు లేక గుడ్డకు లేక మేము బతుకుతున్నాం. ఇక్కడ మా దగ్గర 20 నుంచి 15 ఇండ్లు ఉన్నాయి, మా 15 నుంచి 20 houses ఉన్నాయి, అందరినీ రోడ్డు పాలు చేయాలని ప్లాన్ చేస్తారు. కేవలం ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఈ మూసి నదికి సంబంధించి ఇవి ఏవైతే ఉన్నాయి ఇక్కడ మాత్రమే రాశారా, లేకపోతే ఇంకా రాస్తుంటే మీరు అడ్డుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అవి నిజమేనా? ఇది మూసి రివర్ బెడ్ అని మాకు మార్క్ చేశారు మేడం, మళ్ళీ ఇంకోటి బఫర్ జోన్ అని ఇంకోటి మార్క్ చేసింది. ఆ బఫర్ జోన్ వరకు మేము ఇప్పుడే వెళ్ళట్లేదు, ముందు మీకు ఇక్కడ వీళ్ళని డిమాలిష్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటారు. మా పర్మనెంట్ హౌసెస్ మేము పైసలు పెట్టి కట్టుకున్నాయి, ఇప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తారు? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్తో. మేము ఊరికేమి కబ్జాలు చేసిన ల్యాండ్స్ కావండి, ఇవి గవర్నమెంట్ నుంచి తీసుకున్న ల్యాండ్సే. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వీళ్ళు కూలగొట్టేస్తా అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నా దగ్గర మా ప్రాపర్టీ 100,000 crore ప్రాపర్టీ అతను ఇరగొట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. అంటే రోడ్డు పైన పడేయడమే ప్రయత్నం, మొత్తం రోడ్డు పైన లాగాలి పేదవాళ్ళని సతాయించాలని. మేము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు నీకు కూడా గవర్నమెంట్లోకి తెచ్చినాము, నువ్వు పేదల గురించి ఆలోచించాలి. ఏదన్నా ఒక విషయం ఆలోచించేటప్పుడు, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పేదలు కూడా ఆలోచించాలి. నువ్వు ఉన్న వాళ్ళకి పెడుతున్నావు, లేని వాళ్ళని గుంజుకుంటున్నావు, ఇది తప్పు చాలా. అయితే ఇప్పుడు ఏదైతే జరిగి 2-3 రోజులు అయినప్పటికీ కూడా మరి ఏరియా లీడర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, వచ్చి మాట్లాడడం కానివ్వండి, ఎవరు రావట్లేదు మేడం? మేము వెళ్ళాం మేడం, ఎవరు అవైలబుల్ లేరు, ఎమ్ఎల్ఏ లేరు. ఏ హౌసింగ్ బోర్డ్ సొసైటీ మేడం, ఆజ్ హమ్ లోగా 50 సాల్ సే యహాన్ పే రహే మేడం, ఔర్ యే హమారా హౌసింగ్ సొసైటీ కా ఇతిహాస్ హై మేడం. హమారే జో హౌసింగ్ సొసైటీ మే బడే బడే ఎమ్ఎల్ఏ హై, ఎంపీ హై, యహాన్ తక్ కి పీవీ నరసింహారావు సాహబ్ భీ యహాన్ పర్ రైసో హై, జయవంత్ రావు కళ్యాణి ఫ్రీడమ్ ఫైటర్ హై,
रायकल दामोदर रेड्डी है, बड़े बड़े एमपी एमएलए भी यहाँ पर रहे हुए मैडम। हम लोगों को आज दिन तक हम लोग हाउसिंग बोर्ड के अंदर अगर आज 2000 मार्च में टैक्स भर रहे तो हम टैक्स सबसे पहले टैक्स पेयर है। हम लोगों को क्लीनिंग का है, क्लीनिंग हम लोग पे है। आज हम लोगों का रिकॉर्ड देखेंगे मैडम, हर चीज़ में लाइट के बिल में हम लोग फर्स्ट है, टैक्स पेयर में हम लोग फर्स्ट है। जो भी डिपार्टमेंट है, जो एमसीएस डिपार्टमेंट से आता, प्रॉपर्टी टैक्स में आता, सब हम पे करते हैं मैडम। यहाँ तक कि जिनका ने बेचारों ने पैसे भी नहीं है, वो लोग भी करते हैं कि कॉलोनी के अंदर अच्छा रहना बोल के हम लोग स्टार्टिंग से जाके पहले से हमारे जने जो भी है सोसाइटी में क्लीन एंड ग्रीन करते हैं मैडम। इतना अच्छा सोसाइटी आप एक बार कॉलोनी का पूरा करें तो भी, पुराना भी अगर इतिहास निकाले तो मैडम हम लोगों की 3-3 पीढ़ियाँ यहाँ पर, हमारे दादा यहाँ पर रहे हुए, हमारे बाप यहाँ पर रहे हुए, हम लोग यहाँ पर रहे हुए। आज हमको बफर जोन में ला के आज हमारे को बोलते आप लोग चले जाओ, हमारी उतनी हैसियत भी नहीं है मैडम जो हम लोग जाके कहीं आज बसेरा कर सके। और जो 2 बेडरूम का देते बोल रहे हैं वो एरिया पूरे स्लम एरिया है मैडम, जो अच्छा एरिया है, लेकिन हम वहाँ पर हमारी जैसी लोकेलिटी, हमारे जैसे बच्चे वहाँ पर नहीं जाके रह सकते मैडम। हम लोग यहाँ पर साफ सुथरे अच्छी जी ఇప్పుడు వరకు ఏదైతే గండిపేట గేట్లు ఉన్నాయో తెరిచినప్పుడు 8 గేట్లు తెరిచినప్పుడు మనకు ఆ దిన తక్ కభీ ఇప్పుడు రాలేదండి, వాటర్ ఎప్పుడు మాకు టచ్ చేయలేదు, చాలా చాలా కిందికి ఉంటుంది మూసి, మేము చాలా పైకి ఉంటాం, అయినా కానీ ఎప్పుడు గండిపేట్ హిమాచ్ సాగర్ రెండు కలిపి గేట్లు వదిలినా కానీ ఇప్పటి వరకు ఎప్పుడు మా ఇంటికి నీళ్ళు టచ్ కాలేదు, మా ఇంటి వరకు రాలేదు. అయినా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని సతాయించుకుంటూ ఇప్పుడు మీ ఇల్లు డిమాలిష్ చేస్తామంటారు, ఇది ఎంతవరకు న్యాయం అండి? मैडम हम लोग इसका प्रोसेस करते हैं और हाथ जोड़ के हम सीएम साहब से, रेवंत रेड्डी साहब से करते हैं, साहब आज आप लाखों लोगों के घर बेघर कर रहे हैं साहब, कोई भी किसी का लाखों लोगों के बेघर करके कोई सुखी नहीं रहता साहब, हम आपसे हाथ जोड़ के विनती करते हैं। ये जो भी प्रोजेक्ट है आपसे हाथ जोड़ के विनती है साहब, आप ये प्रोजेक्ट जो है ना यहाँ का यहाँ समाप्त करो साहब। आपको जो भी डेवलपमेंट करना है पब्लिक को लेकर डेवलपमेंट करो, हम आपसे हमारे हाउसिंग बोर्ड सोसाइटी से हम हाथ जोड़ के आपको निवेदन करते हैं साहब। हमारे कने पूरा इतिहास है, हमारे कने गरीब बच्चे साहब, ना हमारे में इतनी हिम्मत है कि आज हम जाके हमारे बच्चों को वहाँ ले जाके घर बनाए। बैंक लोन्स తీసుకొని ఇల్లు కట్టుకున్నాం మేడం, ఇవి బ్యాంక్ లోన్స్ వల్ల మేము ఈ రోజు నిలబడ్డాం ఇక్కడ, ప్రతి పైసా మేము బ్యాంకు చెల్లించుకుంటాం, మా జీవనోపాధి నడిపించుకుంటున్నాం ఇక్కడ, కైనా కానీ వీళ్ళు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతారు, ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడగదలుచుకున్నాను అనేసి. పైకి కూడా వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. అయితే ఇది మేము యాక్చువల్గా పొద్దున్న లేవగానే మేము కిందికి వెళ్ళి బట్టలు ఉతికి దాంతో మేము ఐరన్ చేపించుకొని బట్టలు ఐరన్ చేపిస్తాం, బయట మాకు లీడ్స్ వస్తుంటాయి, దాంట్లో లీడ్స్ వచ్చినప్పుడు ఈ ఐరన్ బాక్స్ మీరు చూడొచ్చు మేడం, మేము ఇస్త్రీ చేసి బతికేటోళ్ళం, మా దగ్గరికి వాళ్ళు అన్నీ గుంజుకుంటే ఎట్లయితుంది? సో మీరు మీ దగ్గర కూడా చూడండి, మీరు మీకు మీకు క్లియర్ పిక్చర్ తెలుస్తుంది ఎంత డిస్టెన్స్లో ఉంది ఏముంది, మీకు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది మీకు. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. అండ్ అలాగే వీళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే, మేము లక్షలు లక్షలు పెట్టి లోన్లు తీసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు వచ్చి ఈ విధంగా చేస్తే ఎంతవరకు సమన్యాయం? అదేవిధంగా మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, మేము ఎంతో కష్టపడి కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడితే డబల్ బెడ్రూమ్ మాకు ఏ విధంగా అది అసలు సాటిస్ఫాక్షన్ అవుతుంది అని కూడా వీళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చాము, ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకి ఈ బస్తీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, అదేవిధంగా ఈ మూసీ నది కూడా మనకి క్లియర్గా ఏదైతే ప్రవహిస్తుందో ఆ నీరు కూడా మొత్తం కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం పైకి మేడ మీదకి వస్తే కనుక మొత్తం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. చూడండి మేడం, మా గేట్లు కూడా ఇప్పిర్రు, ఆ గేట్లు ఇప్పినాక కూడా మీకు వాటర్ ఆడ వరకే ఉన్నది, మాక్సిమం మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ వరకు ఉంటుంది మేడం. అసలు ఇప్పటి వరకు హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ఇంటికి కూడా టచ్ చేయకుండా వాటర్ వెళ్ళలేదు. అండ్ వీ నెవర్ కంప్లైంట్, మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేకి మా దగ్గర వాటర్ వస్తుంది, మా దగ్గర అది వస్తుంది అని ఏం లేదు. ఇక్కడనే మేడం చూడండి, మీరు చూడవచ్చు బట్టలు ఆడ ఉతుకుతాం. అదే ఇప్పుడు అతను కూడా, అతనిది కూడా ఇల్లుంది, అతను అతను పని పైన వేసుకుంటాడు, ఈవినింగ్ వెళ్తాడు ఇంట్లో పండుకుంటాడు, ప్రశాంతంగా ఒక పూట తిని పండుకుంటాడు. ఈ ఆర్బీఎక్స్ అని ఆర్బీఐని ఇట్లా మార్క్ చేసి పోయినప్పటి నుంచి ఎవరు నా బట్టలకు కొతలేరు, ఏడికి కొతలేరు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తిండి దొరుకుతలేదు. 3 డేస్ నుంచి గేట్ బట్టలు నిలబడి అన్నం తింటున్నారు మేడం. ఇది మా చాలా సివియర్ మేజర్ ప్రాబ్లం ఇది మాకు. అధికారులు వచ్చి మీకు ఏమని చెప్పారు, ఎప్పటిలోపు వస్తామని చెప్పారు, ఏంటి? మార్క్ చేసి వెళ్ళారు మేడం, ఓన్లీ మార్క్ చేసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఈరోజు ఎంఆర్ఓ గారితో మాట్లాడాము, పొద్దున వెళ్ళి మాట్లాడితే ఆయన ఏమంటారంటే కలెక్టర్ గారితో ముందు మీటింగ్ ఉందమ్మా, ఆ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందనేది మేము చెప్తాము. మీరు ఒకవేళ డబల్ బెడ్రూమ్ మీకు సాటిస్ఫై డబల్ బెడ్రూమ్కి ఉన్నారంటే డబల్ బెడ్రూమ్ మీరు తీసుకోండి, వెళ్ళిపోవచ్చు. మీకు ట్రావెలింగ్ కూడా మేమే అలౌ చేస్తాము, మీ సామాన్ అంతా అక్కడ చేర్చేది బాధ్యత కూడా మాది అంటారు. కానీ మేము లక్షలు పెట్టుకొని కట్టుకున్న తర్వాత మాకు డబల్ బెడ్రూమ్ ఏం అవసరం మేడం? మాకు ఇక్కడ ఎంతవరకు సరిపోతుంది డబల్ బెడ్రూమ్? మా ప్రాపర్టీ ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ కడుతున్నా, నాకు 30 లాక్స్ ఉంది ఇంకా రిమైనింగ్, నేను ఎలా కడతాను మేడం ఇది నా ఇల్లు పోయినాక? అమ్మ ఇప్పుడు మీ ఇంటికి కూడా మార్క్ చేయడం జరిగింది, మరి మీరు అధికారులతో, అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏమన్నా మాట్లాడారా, అసలు ఎందుకు రాస్తున్నారు? కాళ్ళు మొక్కినా, ఏళ్ళు మొక్కినా, కాళ్ళ మీద పడ్డా, మా ఆయన లేడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు,
మేము జీవనోపాధి మొత్తము ఎట్లా బట్టలు ఉతకాలి, ఆడ బట్టలు ఉతకాలి, అది నా ఇల్లు, ఆడ ఉతుకుతా పిల్లలను చూసుకుంటా, ఆడ నేను చదువుకుంటున్నా, ఇస్త్రీ వేస్తా ఇంట్లో, ఎట్లా బట్టలు ఉతుకుతా, నాది ఇదే పని, నేను రోడ్డు మీద పోయే పని చేసేది లేదు నాకు. ఇప్పుడు మరి నా పిల్లలు నేను ఎక్కడ పోవాలి? నువ్వు వస్తున్నావు ఆర్బీఐ అని వేసినావు, గులగొట్టనీకి గులగొడుతున్నావు, మరి ఎక్కడ పోవాలి మేము? డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఈయన రేవంత్ కట్టిండు డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ కట్టిండు, ఎవరి కోసం కట్టిండు? ఇంట్లో లేని వాళ్ళ కోసం కట్టిండు. మాకున్నాయి కదా, కూడో గుడిసె ఉంది కదా, మా గుడిసెలు మాకు వదిలిపెట్టారు. డబుల్ బెడ్రూమ్ మేము ఎక్కడ ఉతుకొని బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలి, ఐరన్లు ఎక్కడ చేసుకోవాలి, అక్కడికి మోసుకోవాలా? ఇవన్నీ అక్కడికి మోసుకో, అక్కడ చేసుకోవాలా? మా కష్టము ఉపాధి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 2 మంత్స్ బేబీ ఉంది మా దగ్గర, 1 ఇయర్ బాబు ఉన్నాడు, ఎక్కడ తీసుకొని పోవాలా పిల్లల్ని? ఇయో నాకు వయసు పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెట్టి నేను ఈడికి రావాలనా? నేను ఈడ ఇస్త్రీకి రావాలనా? నేను ఈడ బట్టలు ఉతికి రావాలని? ఇక పిల్ల ఈరోజు కాలేజ్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ వదిలిపెట్టి అంటే ఆయన ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు వచ్చి డిమాలిషింగ్ చేస్తారో అని తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, శనివారం ఆదివారమే అవుతుంది, శనివారం ఆదివారమే కూల్చేస్తారు అని అంటే రాత్రంతా నిద్ర, 3 రోజుల నుంచి అంటే ఈడ ఒక చెబుత్ర పెట్టుకున్నాం, మా కాలనీకి మొత్తం అదే ఉంది, చెబుత్ర కానే కూర్చుంటున్నాం, రాత్రి 3:30 వరకు కూర్చొని పోయినాము. ఈరోజు పిల్ల ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ మానేసింది, మరి ఇప్పుడు ఈ పిల్లలని ఏం చేయాలి మేము? నువ్వు అంటున్నావు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, మరి మాకు తిననీకి ఎవరు ఇస్తారు? ఉపాధి కోల్పోతున్నా, నమ్మ ఒకరికి ఇట్లా లేడు, ఇప్పుడు నాకు తీసుకొని వచ్చి రోజు ఇడు వదిలిపెట్టి పిల్లలను, మా ఆయన ఉంటే నేను పిల్లలను చూసుకుంటా, ఆయన కష్టం చేసుకొస్తాడు 5-10, మరి ఇప్పుడు నేను 2 దేశాలు నావే ఉన్నాయి, మరి ఇప్పుడు నేను పిల్లలను ఏం చేయాలి? నన్ను ఎవరు తీసుకొస్తారు రోజు 8 వరకు? ఈడ బట్టలు ఉతకాలి నేను, ఈడ ఇస్త్రీ చేయాలి, ఆ 2 కోల్పోతున్నా నేను. ఇటు చూడొచ్చు రోహిత్, బస్తీ వాసుల ఆవేదన ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా, అంటే ఇల్లుతో పాటు మా ఉపాధి కూడా మేము కోల్పోతున్నాము అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు ఎంత ధర్నా చేసినా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ లీడర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ, ఎవరు కూడా ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చి మీ సమస్యని అంటే ఇప్పుడు జరుగుతున్న సమస్య గురించి మాట్లాడడం కానీ లేకపోతే మేము వెళ్తే సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. మరోవైపు నుంచి చూసుకుంటే గనక ఏదైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారో అది ఎంతవరకు సమన్వయం? మేము ఎన్నో లక్షలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని, స్థలాలు కొని, ఇల్లు కట్టుకొని ఉంటున్నాయి, ఎన్నో ఇళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, ఇళ్ళతో పాటు మా ఉపాధిని కూడా కోల్పోతున్నాం, మేము ఇంకా ఏదైనా సరే ఫైట్ చేస్తామే తప్ప ఏదైనప్పటికీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అంటూ కూడా వాళ్ళు ఎంతో కటకండిగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఎంతోమంది ఇక్కడ అంటే ఉపాధి అంటే డ్యూటీలకు వెళ్లకుండా వాళ్ళ పనులు మానేసుకొని, మరి అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు జనాలలో బస్తీ వాసులు ఏదైతే ఇప్పుడు ఈ మూసీనదికి సంబంధించి చుట్టుపక్కల ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఎప్పుడు హైడ్రా, ఎప్పుడు ఈ బుల్డోజర్లను తీసుకొచ్చి, జేసీబీలను తీసుకొచ్చి ఎప్పుడు ఇల్లు డిమాలిషింగ్ చేస్తారా, ఎప్పుడు ఇళ్ళని ఇర్రగొడతారా, పలగొడతారా అంటూ కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉండే, ఒక్కొక్కరుగా అంటే మాకు ఎవరైనా ఒకరు సాయం చేస్తే బాగున్నా, అసలు ఇది నాపేయాలి, ఇది ఏ విధంగా సమన్వయం అసలు అంటూ కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తుండే. మామ మీ ఇంటికి కూడా రాశారా? రాసిరు మా ఇంటికి కూడా, ఇప్పుడు అదే మా ఇల్లు, ఇప్పుడు పక్కదే మాది, ఇప్పుడు మేము ఎక్కడ అనిపోతాం చెప్పండి. అంటే మీరు ఇక్కడ ఉన్న లీడర్లతో కానీ లేకపోతే మీరు వెళ్ళి మాట్లాడడం కానీ ఇంతగా ఇప్పుడు ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం కానీ జరిగింది? మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు అవైలబుల్గా లేరు వాళ్ళు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పి ఎవరి దగ్గరికి అని పోవాలి? వాళ్ళు కూడా మాకు సాతి ఇవ్వకపోతే ఓట్లు వేయనీకి వచ్చినప్పుడు మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు మాకు టైంకు వాళ్ళు మాకు కూడా దొరుకుతలేరు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఏం చేయాలి చెప్పండి. రెస్పాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మీరు అంటున్నారు లీడర్ల దగ్గరికి వెళ్తున్నాము వస్తున్నాము అని చెప్పి మీరు చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తారు? ఆ బిల్డింగ్ మీదకి చూస్తున్నాం వచ్చిన ఎవరు ఒక్కరు కనబడతలేరు. సీసీ కెమెరాలలో అయితే మేము కనిపిస్తున్నాం కదా వాళ్ళకు, సరే మా బాధలు చూసి అన్న రావాలి కదా, మూసి ఒడ్డు ఉన్న వాళ్ళు ఓట్లు వేయలేరా, వేసినాం కదా మేము ఇట్లా. మీరు ఇట్లా ఉండరు కదా, మీకు ఏదైనా సాయం అంటుగడిగిన ఉడికినప్పుడు మేము వస్తాము చేస్తాము అన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు మాకు మీ సాయం మాకు పడ్డది, మీరు రావాలి కదా, మేము వచ్చినప్పుడు మాకు కలవాలి కదా, అది కూడా లేదు.
చెప్పండి. రెండు మాటలు చెప్పడం జరుగుతుందమ్మా, ఒకటేమో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, మరొకటి ఏదైతే ఈ స్థలం ఉందో ఆ స్థలానికి ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత పైసలు అయితే అదొకటి ఇప్పుడు కట్టినందుకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇస్తామంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు, అంటే వేరే దగ్గర ఎక్కడైనా స్థలం చూపించి దానికి ఇంత డబ్బు ఇస్తామనేది కూడా వినిపిస్తుంది. మాకు అది ఏదో వద్దు, అవి ఇచ్చే బదులు మా ఇల్లు మాకు ఇచ్చే.